లోక్సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రాహుల్ భారత్ న్యాయ యాత్రను సక్సెస్ చేయాలని ఏఐసీసీ సమావేశంలో కాంగ్రెస్ నేతలు తీర్మానం చేశారు. ఈ నెల 14న మణిపూర్ రాజధాని ఇంఫాల్లో యాత్ర ప్రారంభమవుతుంది. ఈ యాత్రకు ఇండియా కూటమి నేతలతో పాటు పౌర సమాజాన్ని కూడా ఆహ్వానిస్తున్నట్లు కాంగ్రెస్ నేత జైరామ్ రమేష్ తెలిపారు. ఏసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ అగ్రనేతల కీలక సమావేశం జరిగింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి రాహుల్ ప్రియాంకలతో పాటు పార్టీ అగ్రనేతలు హాజరయ్యారు. అన్ని రాష్ట్రాల పీసీసీ చీఫ్లు సీఎల్పీ నేతలు హాజరయ్యారు. లోక్సభ ఎన్నికలతో పాటు ఇతర కీలక అంశాలపై చర్చించారు. రాహుల్ గాంధీ చేపడుతున్న భారత్ న్యాయ యాత్రపై ఈ సమావేశంలో చర్చించారు. జనవరి 14 నుంచి యాత్ర ప్రారంభమవుతుంది. వివిధ రాష్ట్రాల్లో ఇండియా కూటమి పార్టీలతో పొత్తులపై కూడా సమావేశంలో చర్చించారు. ఎన్డీఏకు కాలం చెల్లిందన్న కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే త్వరలోనే ఇండియా కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు జరుగుతుందన్నారు. రాహుల్ గాంధీ చేపడుతున్న భారత్ న్యాయ యాత్ర ఈ నెల 14వ తేదీన మణిపూర్ రాజధాని ఇంఫాల్లో ప్రారంభమవుతుందని, ముంబైలో ముగుస్తుందని తెలిపారు జైరామ్ రమేష్. 6,700 కిలోమీటర్ల మేర 15 రాష్ట్రాల మీదుగా యాత్ర కొనసాగుతుంది. అరుణాచల్తో పాటు ఈశాన్య రాష్ట్రాలని యాత్ర కవర్ చేయనుంది. యూపీలో 1000 కిలోమీటర్లు, బెంగాల్లో 523 కిలోమీటర్ల మేర రాహుల్ యాత్ర కొనసాగనుంది. ప్రతి ఒక్కరూ కూడా యాత్రలో పాల్గొనవచ్చన్నారు కాంగ్రెస్ నేత జైరామ్ రమేష్. जो अभी राहुल गांधी जी 14 तारीख को यात्रा निकालने वाले हैं मणिपुर से मुंबई तक, उसके बारे में भी काफ़ी कुछ सुझाव आए, उस पर भी बातचीत हुई. यही दो मुद्दे थे आज के एजेंडा पर. और मैं कहना चाहता हूं कि बहुत सारे सुझाव आए हैं. शंखनाद तो नागपुर में हुआ था 28 दिसंबर को. हैं तैयार हम, हमारी जो रैली थी नागपुर में वो शंखनाद था 2024 के लोकसभा चुनाव के लिए. उसको आगे लेते हुए आज का बैठक का आयोजन किया गया. పౌర సమాజంతో పాటు ఇండియా కూటమి నేతల్ని కూడా భారత్ న్యాయ యాత్రకు ఆహ్వానిస్తున్నట్టుగా తెలిపారు జైరామ్ రమేష్.